మాజీ మంత్రి ఈటల ఆరోపణలతో ఇప్పుడు అందరి దృష్టి కొందరు మంత్రుల అక్రమ భూముల వ్యవహారంపైకి మళ్ళింది. విపక్షాలు కూడా ఈ భూముల వ్యవహారంపై గళమెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి భూములను కబ్జా చేశారంటూ ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా ఎన్ఎస్యుఐ విద్యార్థులు మల్లారెడ్డి సూరారం చెరువు భూములను కబ్జా చేసి ఆసుపత్రి కట్టారంటూ ఆందోళనకు దిగారు. అసలు మల్లారెడ్డి భూముల వ్యవహారం ఏంటి, విపక్షాల ఆరోపణలు ఏంటి, వాస్తవాలేంటి అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ఎన్ఎస్యుఐ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్తలు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. సూరారం చెరువు భూములు కబ్జా చేసి ఆసుపత్రి కట్టారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. మల్లారెడ్డి హాస్పిటల్ను ఉచిత కరోనా వైద్య ఆసుపత్రిగా మార్చాలంటూ ఆసుపత్రి ఎదుట పీపీ కిట్లు వేసుకొచ్చి ధర్నా చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం గేట్ ఎదుట నిరసన తెలుపుతూ ఉండగా వారిని పోలీసులు దుండిగల్ పిఎస్ కు తరలించారు. చెరువు భూములను కబ్జా చేసిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికే ఈ యొక్క మంత్రులు ఏ విధంగా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టిరో దాంతో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి అనే ఒక మంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించి అధికార యంత్రాలను ఉపయోగించి ఒక చెరువుని మొత్తం కూడా చెరువుని బఫర్ జోన్లో కాకుండా బఫర్ జోన్ ఇచ్చిపెట్టకుండా మొత్తం చెరువుని కప్పెట్టేసి కాలేజ్ కట్టడం జరిగింది. ఆయన అధికార బలంతో సంబంధించిన అధికారులు కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత వస్తుందో మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. కబర్దార్ మల్లారెడ్డి, నువ్వు మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకో. మా యొక్క బాధ ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియాలనే ఉద్దేశంతో, అదేవిధంగా వాస్తవాలు తెలంగాణలో విద్యార్థులకి ప్రజలకి చూపించే భాగంలో ఈరోజు